హాయ్ స్టూడెంట్స్ ఇది అడ్మిషన్ షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మనకి జీయూకేటి ట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ సెషన్ అయితే ఇక్కడ ఉంది అడ్ హై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఉంది ఓకే సో మీకు కొన్ని షాకింగ్ న్యూస్ కొన్ని గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్కెం యూట్యూబ్ ఛానల్కి అయితే లాగిన్ అయితే విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని గుడ్ న్యూస్లు కొన్ని షాకింగ్ న్యూస్ల వల్ల మీకు చాలా ఎఫర్ట్స్ అయితే తగ్గిపోతాయి ఓకే సో ఈ ఇప్పుడు వీడియోకి వస్తే సపోజ్ రేపు టెన్త్ ఓకే సో ఇవాళ టెన్త్ రోజు ఎవరెవరు వెళ్ళాలి ఒకవేళ వెళ్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఒకసారి వీడియో చూసిన తర్వాత బయలుదేరండి ఓకే సో ఎందుకంటే కొంతమందికి వెళ్ళి అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈవెన్ లెవెన్త్ టెన్త్ ఓకే ఎందుకంటే రెండింటిని మీకు కంబైన్ చేసి చెప్తాను సో అసలు ఇప్పటివరకు కౌన్సిలింగ్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అలా దాన్ని బట్టి మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలి దానికి ఆల్టర్నేట్స్ ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తాను ఓకే సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే టెన్త్ రోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంది ఫస్ట్ ఇక్కడ చూస్తే ఈడబ్ల్యుఎస్ వాళ్ళకైతే మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఉన్నాయి సో బీసీఏ వరకు కౌన్సిలింగ్ అయితే అయిపోయింది సో బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోర్ థౌజండ్ వన్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంది ఓకే అంటే దాదాపు ఆరు వేల మంది అటెండ్ కావచ్చు రేపు కౌన్సిలింగ్ అది మార్నింగ్ సెషన్లో ఓకే సో ఆఫ్టర్నూన్ సెషన్లో మాత్రము ఇద్దరికి బీసీసీకి బీసీఈకి సెషన్ ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ అంటే లెవెన్ థౌజండ్ మెంబర్స్ బీసీసీ వరకు తర్వాత బీసీఈ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ నుంచి లెవెన్ థౌజండ్ వరకు ఓకే సో వీళ్ళ గురించే కాకుండా స్పెషల్ కేటగిరీ నుంచి చాలా చాలా ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది మా పరిస్థితి ఏంటి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను టోటల్ చేస్తే మనకు ఇప్పుడైతే అలాట్ అయ్యి ప్లస్ వేకెంట్ ఉన్న సీట్లు టోటల్ చేస్తే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రావాల్సింది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రావట్లేదు ఓకే సో సారీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రావాల్సింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే రావట్లేదు దా మిగిలిన సీట్లు ఓన్లీ స్పెషల్ కేటగిరీకి మాత్రమే ఉంచారు ఓకే సో ఆల్రెడీ క్యాలిక్యులేషన్తో పాటు ఆ వీడియోలో మీకు చూపించాను సో మళ్ళీ ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోని దాంతో క్లియర్ కట్గా అయిపోతుంది వీడియో మొత్తం చూడకుండా స్టార్టింగ్లో ఒక రెండు నిమిషాలు చూసి కామెంట్లో అడిగితే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో నేను ప్రతి వీడియోలో ఆ టాపిక్ మ్యాటర్ మాత్రమే చెప్తున్నాను ఓకే సో కాబట్టి లాస్ట్ వరకు వినండి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనము స్పెషల్ కేటగిరీ గురించి తెలుసుకుందాము తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ర్యాంక్స్ వచ్చినంత మాత్రాన మనకు లిస్ట్లో పేరున్నంత మాత్రాన ఎలిజిబుల్ ఉన్నంత మాత్రాన వెళ్ళి లాభం లేదు ఓకే సో అది సేవ్ చేసుకోవడానికే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను సో బీసీసీ ప్లస్ బీసీబీ వీళ్ళు కూడా లెవెన్ థౌజండ్ వరకు అయితే పిలుస్తున్నారు కానీ వెళ్ళి లాభమా అసలు వెళ్ళకపోవడం బెటరా అని మీరే ఈ వీడియో తర్వాత డిసైడ్ చేసుకోండి అప్పుడు లగేజెస్ అయితే ప్యాక్ చేసుకోండి ఓకే చూద్దాం ఇప్పుడు ఓకే ఇది అవైలబుల్ లిస్టు నైన్త్ రోజు చివరిగా చివరిగా అవైలబుల్ ఉన్న లిస్టు సో ఫస్ట్ మనం ఈడబ్ల్యుఎస్ చూసుకుంటే ఇది ఈడబ్ల్యుఎస్ కాలం ఓకే మొత్తం మనకున్న సీట్సే ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ అంటే దాదాపు థర్టీ ఎయిట్ సీట్స్ మాత్రమే ఉన్నాయి మనకు ఓకే అది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూస్తే ట్వంటీ ఫైవ్ కాలం కనుక చూస్తే మనకు ఓంగోలు ఏయు రీజియన్ మాత్రమే ఉన్నాయి సో ఓంగోలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒంగోలు ఆర్జీ కేటీలో నేను అడ్మిట్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్లస్ వాళ్ళు ఏయు రీజియన్ వాళ్ళు అవుతేనే ఎస్వీయు రీజియన్ వాళ్ళకైతే సీట్స్ లేవు ఓకే ఎస్వియూ అంటే చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారు ఈడబ్ల్యుఎస్ ఎస్వీయు ఈడబ్ల్యూఎస్ ఒంగోలులో ట్వంటీ ఫైవ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కానీ వచ్చే క్యాండిడేట్స్ మాత్రం ఆల్రెడీ స్ట్రెంత్ అయితే చెప్పాను మీకు సో అంతమంది ప్లస్ ఒంగోలు ఏ ఎస్వీయూ రీజియన్ వాళ్ళు వెళ్ళి లాభం లేదు ఎస్వీయు అంటే రాసుకోండి చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు అనంతపురం ఈ ఐదు డిస్టిక్లలో చదివిన పిల్లలను ఏ ఎస్వీయు రీజియన్ కింద కౌంట్ చేస్తారు ఓకే సో వీళ్ళు వెళ్ళి లాభం లేదు సీట్స్ అయితే లేవు ఓకే ఈడబ్ల్యూఎస్ ఓంగోల్లో చదువుకున్నాలనుకునే వాళ్ళు ఏయూ వాళ్ళు అది కూడా ఈ ట్వంటీ ఫైవ్ సీట్స్లో నాకు వస్తుంది అనుకునే వాళ్ళే బయలుదేరండి ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి థర్టీన్ సీట్స్ థర్టీన్ సీట్స్ ఎవరికి శ్రీకాకుళం ఏయూ ఓకే సో శ్రీకాకుళంలో జాయిన్ అవుతాను ప్లస్ ఉంది మీరు ఏయు రీజియన్కి చెందిన వాళ్ళు అంటే చిత్తూరు కాదు కడప కాదు కర్నూలు కాదు నెల్లూరు కాదు అనంతపూర్ కాదని వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కానీ అక్కడ ఇంకా సీట్స్ తక్కువ ఉన్నాయి థర్టీన్ సీట్స్ మాత్రమే ఓకే సో ఇది ఈడబ్ల్యూఎస్ నా ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ బీసీ కేటగిరీకి ఓకే ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు బీసీసీ కేటగిరీకి చూస్తే వచ్చే క్యాండిడేట్స్ ర్యాంకులను బట్టి లెవెన్ థౌజండ్ ర్యాంక్స్ ఓకే లెవెన్ థౌజండ్ మెంబర్స్ పోటీ పడేది నూజువీడ్లో ఎస్వి ఒకే ఒక్క సీట్ ఉంది ఓకే ఒంగోలు ఓపెన్లో రెండు సీట్స్ ఉన్నాయి ఓకే తర్వాత ఒంగోలు ఏయూలో అత్యధికంగా సీట్స్ అయితే ఉన్నాయి ఏ సెవెన్ మెంబర్స్ అంటే ఒంగోలులో ఏయు రీజియన్ వాళ్ళకు వచ్చే సీట్ వచ్చే ఛాన్స్ అయితే బీసీసీలో ఎక్కువ ఉంది ఒంగోలు ఎస్వీయూలో టూ సీట్స్ తర్వాత ఆర్కే వ్యాలీ ఎస్వీయూలో ఫైవ్ సీట్సు శ్రీకాకుళం ఓపెన్లో టూ సీట్స్ ఎస్కే శ్రీకాకుళం ఏయూలో సిక్స్ సీట్స్ మనకు ఎక్కువ సీట్స్ ఉన్నవి మాత్రం ఒంగోలు ఏయూ రీజియన్ శ్రీకాకుళం ఏయూ రీజియన్ వాళ్ళు సో శ్రీకాకుళం ఎస్వీ రీజియన్లో మళ్ళీ వన్ సీటే ఉంది ఓకే సో వీళ్ళు కేటగిరీ వాళ్ళు మీకు ఒకవేళ అది కూడా లెవెన్ థౌసండ్ మెంబర్స్ దాంట్లో ఎంతమంది ఇన్ని తక్కువ సీట్స్కు కాంపీట్ అవుతామో అది కూడా నూజువీళ్ళలో జాయిన్ అయ్యి వాళ్ళకి మాత్రం చాలా కష్టం ఒకే ఒక సీట్ మిగిలింది అది కూడా ఎస్వి యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం బీసీఈ కేటగిరీకి ఒకసారి చూడండి బీసీఈ కేటగిరీలో మేము మొత్తం అవుట్ అయిపోయింది ఓన్లీ ఓంగోలు ఏయు రీజియన్ వాళ్ళకి మాత్రమే ట్వంటీ టూ సీట్స్ శ్రీకాకుళం వాళ్ళకు మాత్రమే ట్వంటీ త్రీ సీట్స్ అంటే బీసీఈ వాళ్ళు బీసీఈ వాళ్ళు ఒకవేళ మీరు ఎస్వీయూ అండర్ వస్తే అంటే చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు అనంతపురం వాళ్ళైతే రేపు వెళ్ళి లాభం లేదు పదవ తారీఖు వెళ్ళి లాభం లేదు సో ఇది ఎస్వి ఈడబ్ల్యూఎస్ ప్లస్ బీసీసీ సో ఇలాగే నెక్స్ట్ రోజు కూడా మీకు నెక్స్ట్ రోజు కూడా ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా రోజు అప్డేట్స్ వినండి ఓకే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ప్లస్ వాళ్ళకు కాన్స్ క్లాసెస్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్ జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ కాని వాళ్ళకి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీకు చెప్తాను సో మొదటి నుంచి వీడియో చివరి వరకు చూడండి లైక్తో స్టార్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్